కర్ణాటకలో ఘోర ప్రమాదం జరిగింది ప్రైవేట్ ట్రావెల్స్ బస్ టెంపోను ఢీకున్న ఘటనలో ఏడుగురు సజీవ దహనమయ్యారు మృతులంతా హైదరాబాద్ విహారయాత్రకు వెళ్లిన విషాదంగా మారింది కర్ణాటకలో నిన్న ఉదయం జరిగిన ప్రమాదంలో హైదరాబాద్కు చెందిన ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు కలబురుగ్గు జిల్లా కమలాపురంలో మినీ లారీని ప్రైవేట్ ట్రావెల్స్ ఢీకొట్టిన ఘటనలో వీరంతా సజీవ దహనమయ్యారు గోవాలో జరిగిన పుట్టినరోజు వేడుకలకు హాజరైన రెండు కుటుంబాలకు చెందిన ముప్పై రెండు మంది సభ్యులు తిరుగు ప్రయాణంలో ప్రమాదానికి గురయ్యారు ప్రైవేట్ బస్సు గురువారం రాత్రి గోవా నుంచి హైదరాబాద్కు బయలుదేరింది బస్సులో ఓ కుటుంబానికి చెందిన పదకొండు మంది మరో కుటుంబానికి చెందిన ఇరవై ఒక్క మందితో పాటు డ్రైవర్ క్లీనర్ ఉన్నారు కర్ణాటకలోని కమలాపురం వద్దకు రాగానే ఎదురుగా వస్తున్న మినీ లారీని బస్సు ఢీకొట్టింది దీంతో బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి మంటలు వేగంగా బస్సు మొత్తం వ్యాపించడంతో పలువురు ప్రయాణికులు మంటల్లో చిక్కుకుపోయారు స్థానికులు బస్సులో ఉన్న పలువురిని రక్షించారు అయితే ఈలోపే మంటలు విస్తరించడంతో ఏడుగురు ప్రయాణికులు అయ్యారు ఘటనా స్థలానికి చేరుకున్న అధికారులు గాయపడిన వారిని చికిత్స కోసం కలబురుగ జిల్లా ఆసుపత్రితో పాటు యునైటెడ్ గంగా ఆసుపత్రులకు తరలించారు ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మరో ముగ్గురు పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిపారు వైద్యులు ఈ ప్రమాదంలో డెడ్ బాడీలను గుర్తించడం మొదట కాస్త ఇబ్బందిగా మారింది తెలంగాణ అధికారులు కర్ణాటక పోలీసుల సహకారంతో బాధితుల బంధువులను పిలిచి డెడ్ బాడీలను గుర్తించారు ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన శివకుమార్ రవళి వీరి ఐదేళ్ల కుమారుడు దీక్షిత్ ప్రాణాలు కోల్పోయారు అయితే మరో కుమారుడు తల్లిదండ్రులను అన్నను కోల్పోయి అనాథగా మిగిలాడు మరో కుటుంబానికి చెందిన అర్జున్ కుమార్ సరళాదేవి వీరి కుమారుడు వినీత్ మేనత్త అనిత మృతి చెందారు వీరి కుటుంబంలో కూడా అమ్మా నాన్న అన్నని కోల్పోయి చిన్నారి అనాథగా మిగిలింది మొత్తానికి ఈ ఘటన రెండు కుటుంబాల్లో విషాదం నింపింది తోబుట్టువులను కళ్లముందే కోల్పోయి షాక్ నుంచి ఇంకా కోలుకోలేదు కుటుంబ సభ్యులు ఇటు తెలంగాణ అటు కర్ణాటక రెండు రాష్ట్రాల్లో అయితే ఈ ఘటన విషాదం నింపింది